మనల్ని పరిపాలించిన రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటన్ దేశానికి ఒక భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానమంత్రి అవ్వగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్ళని ఎందుకు రానివ్వరు? ఎంతకాలం రానివ్వకుండా ఉంటారు? భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకొని మనం చేసిన అద్భుతం ఏంటంటే, పంచాయతీ ఎన్నికల్లో ఒక అణగారిన వర్గాలకు చెందిన ఒకడు కూర్చొని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం, ఓట్లు వచ్చినా రాకపోయిన ఆ పరిస్థితి లేదు. దీని గురించి ఏమన్నా బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా ఇంకా ఊడికి ఇంకెవరికి చేస్తాం? నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదు, భయపెట్టేస్తాం అంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఫ్యూడరిస్టిక్ కోటలను బద్దలు కొట్టక తప్పదు. ఏ రోజైనా ఎదురు చూస్తున్నాం.